Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ భార్య స్కెచ్. 11 స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు. ముఖ్యమంత్రి జగన్ ఆపరేషన్ 2024 ప్రారంభించారు. వైనాడ్ 175 లక్షల కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిపే ప్రామాణికంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా సీఎంకు సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను మార్చారు. లోకేష్ పవన్ కళ్యాణ్ పైన గత ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరిని పక్కన పెట్టారు. ముగ్గురు మంత్రుల స్థానచలనంతో సహా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల నిర్ణయాలు మొదలుపెట్టారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ గెలుపు మాత్రమే ప్రాతిపదికగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ముందుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వారిని నియమించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులో భాగంగా తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. మంత్రి విడదల రజని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరుపేట నుంచి ఆమెను గుంటూరు పశ్చిమానికి మార్చారు. చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడు అనే కొత్త అభ్యర్థికి బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండపుకి మార్చారు. అక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో మంత్రి మేరుగు నాగార్జునను వేమూరు నుంచి మార్చి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మార్చి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గం తాడికొండ ఇన్ఛార్జిగా ఖరారు చేశారు. ప్రతిపాడులో వైసీపీ కొత్త ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ ను నియమించారు. వేమూరు నియోజకవర్గంలో ఒరుకూటి అశోక్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. అద్దంకి బాధ్యతలు పాణెం హనుమిరెడ్డికి కేటాయించారు. మంగళగిరిలో ఆర్కే స్థానంలో గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. అక్కడ టీడీపీ నేత నారా లోకేష్ పైన వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవి పోటీ చేయనున్నారు. ఇక రేపల నుంచి టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఈపూరు సీతారామ కుమారుడు డాక్టర్ ఈపూరు రాజేష్ ను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పైన గాజువాక నుంచి గెలిచిన తిప్పారెడ్డి స్థానంలో ఒరికూటి రామచంద్రరావును జగన్ ఖరారు చేశారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఖాయమనే ప్రచారం కొద్ది రోజులుగా సాగింది. తెలంగాణ ఎన్నికల తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పైన చర్చ మొదలైంది. దీంతో జగన్ అటు టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావడంతో ప్రతి సీటు పైన అన్ని కోణాల్లోనూ సమాచారం సేకరిస్తున్నారు. అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించారు.